సెవెన్ కప్ స్వీట్ ఆర్ సెవెన్ కప్ బర్ఫీ మీకులో ఎంతమందికి తెలుసు ఇది ప్రాచీన కాలం వంటనా లేదంటే పాతకాలం వంటన పదే పదే పాతకాలం వంటలతో పిచ్చెక్కించకొని ఫ్రస్ట్రేట్ అవ్వకండి చేసేద్దాం రండి ఎలా చేయాలో సో మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే ఒక కప్పు మిల్క్ అండ్ అలాగే వన్ కప్ ఆఫ్ కొబ్బరి పొడి అండ్ స్మాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ టూ కప్స్ ఆఫ్ షుగర్ వన్ కప్ ఆఫ్ నెయ్యి సో మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు పిండిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దూరగా చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్నగా ఫ్రై పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇలా కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది అరోమా ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం కొంచెం మనము కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి వన్ కప్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కూడా యూస్ చేయవచ్చు పచ్చి కొబ్బరిని యూస్ చేస్తే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి అదే ఎండు కొబ్బరి అయితే టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేస్తే కనుక అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది సో దాని తర్వాత మనం పాలు రెండు కప్పుల చక్కెర అలాగే ఒక కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి వీటి వీటితో పాటు మనం స్మాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా అన్నింటినీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్నాక మనం చక్కెర వేసాం కాబట్టి ఇది అనేది కొంచెం లిక్విడ్లా అవుతుంది సో ఇలా లిక్విడ్ అయింది కొంచెం దగ్గర పడే వరకు చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి అసలు స్టాప్ చేయవద్దు స్టాప్ చేస్తే కనుక మాడిపోతుంది ఇలా మంచిగా తిక్కు టెక్స్చర్ వస్తుంది ఇలా తిక్ థిక్ టెక్స్చర్ వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ కానీ లేదంటే మౌల్డ్ కానీ తీసుకొని మనం దాంట్లో ఆయిల్ ఆయిల్ గార్ గీ అప్లై చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నా దగ్గర మౌల్డ్ ఉందని చెప్పేసి బటర్ పేపర్ వేసి ఇలా గీ వేసి బటర్ పేపర్ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అండ్ మనం ఏదైతే స్వీట్ చేసి పెట్టుకున్నామో ఆ లిక్విడ్ని ఆ మిశ్రమాన్ని మనం ఆ మౌల్లో వేసి మంచిగా ట్యాప్ చేసుకోవాలి ఇది మంచిగా ఈక్వల్గా రావడానికి స్పూన్తో కానీ గిన్నెతో కానీ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బోర్లించుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము ఏదైతే బటర్ పేపర్ వేసామో అది వేసినా వేయకపోయినా పర్లేదు సో ఇది ఇలా మంచిగా గట్టిగా పడుతుంది ఇలా పడ్డాక మనం బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి రిమూవ్ చేసేసేయాలి సో మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం ఎంతమందికి మీకు తెలుసు ఈ స్వీట్ చేయడము నాకైతే కమెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మనం బటర్ పేపర్ తీసేసిన తర్వాత మనం ఇలా మనకు నచ్చిన షేప్లో క్యూబ్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ మనకి ఇష్టం ఉన్న షేప్లో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో చూడడానికే టెంప్టింగ్గా గా అనిపిస్తుంది నోట్లో నీరు ఉడుతున్నాయి సో ఇది టెక్స్చర్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ స్వీట్ నచ్చింది కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ